ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సోమవారము క్యాలెండర్ యొక్క వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును అని మనం తెలుగులో చూస్తున్నాము. ఇంగ్లీష్లో కాస్ట్ నాట్ అవే దేర్ ఫార్ యువర్ కాన్ఫిడెన్స్ విచ్ హ్యాత్ గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్ అని చూస్తున్నాను. తెలుగులో మీ ధైర్యమును అని ఉంది, ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ అని ఉంది. కాన్ఫిడెన్స్కి సరి అయిన పదము తెలుగులో కానీ వేరే భాషలో లేదని నేను అనుకుంటాను. కాన్ఫిడెన్స్ అనే ఈ ఒక పదానికి తెలుగులో మనము డిక్షనరీ చూసినట్లయితే 3 అర్థం వస్తుంది. ఏమిటి? విశ్వాసము, నమ్మకము, ధైర్యము. అంటే డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అంటే నీవు దేవునిలో నీ విశ్వాసం కానీ నీ నమ్మకం కానీ నీ ధైర్యం కానీ పోగొట్టుకోవద్దు అని దాని అర్థం. ఒకసారి ఈ హెబ్రీయులు రాసిన ఈ పత్రికలో 32 నుండి మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు హెబ్రీయకర్త రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? 32వ వచనము 1వ భాగంలో శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుడి అంటాడు. అంటే ప్రభులు వచ్చినప్పుడు మనకు శ్రమలతో కూడిన పోరాటము ఉంటుంది. జీవితంలో, విశ్వాస జీవితంలో శ్రమలు లేవు అని చెప్పడానికి లేదు. నీవేమన్నా నాకు శ్రమలు రావకూడదు అని నేను ప్రభు దగ్గరికి వచ్చానంటే అట్లా కుదరదు ప్రియుడ. శ్రమలు ఉంటాయి, శ్రమలు వస్తాయి. అందుకే ఇక్కడ రాయబడింది ఏమని, శ్రమలతో కూడిన పోరాటము. 33లో చెప్తాడు, మీరు నిందలను బాధలను అనుభవించిన చేత అంటాడు. అంటే శ్రమలు, నింద బాధలు అంతేకాదు. 36వ వచనంలో వచ్చినట్లయితే మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటీరి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటాడు. ఏమని? ఏమి? పరలోకముందు ఒక గొప్ప స్వాస్థ్యముందని ఎరిగి ఏం చేసినారంట? వారు తమ ఆస్తులు కానీ తమకున్నవి ఏమైనా కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు అంటాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని కొరకు దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుని కొరకు నీకు శ్రమలైనా, పోరాటాలైనా, నిందలైనా నీకు కలిగిన దాంట్లో నీకు నష్టమైనా కలిగినప్పటికీ దేవుడు ఏమంటాడంటే నీ ధైర్యమును విడిచిపెట్టకు అంటాడు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, డోంట్ కాస్ట్ అవుట్ యువర్ కాన్ఫిడెన్స్ బికాస్ ఫర్ దట్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ అ గ్రేట్ రివార్డ్ ఇన్ హెవెన్ అని దేవుడు చెప్తున్నారు. అంటే నీ జీవితంలో దేవుని దగ్గర వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నష్టాలు కలుగుతుంటే నీవు దేవుని దూరం పోబాక. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం ఉంది, నీకు ఇప్పుడు అర్థం కాదు, రాబో దినంలో అన్ని ప్రభు సమకూరుస్తారు. నేను నా అనుభవంతో చెప్తున్నా నీ మాట. దేవుని దగ్గర వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు నీవు లాభం కోరవద్దు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు నాకేం లాభం కలుగుతుందని కోరొద్దు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు నాకేం నష్టం చేసుకోవాలి అని రావాలి. దేవుని పరిచర్య చేసేవాడు నేను ఏం నష్టపరుచుకోవాలి అని రావాలి. దేవుని పరిచర్యకు వస్తే లాభం కోరుతూ, దేవుని ఇంటికి వస్తే లాభం కోరితే పరలోకమంది ఏముందని నీకు ధైర్యం ఉంది, ఏం కాన్ఫిడెన్స్ ఉంది నీకు. అందుకే దేవుని ఇంటికి వచ్చేవారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని వద్ద ఉండేవారు ఎప్పుడు నష్టం కలిగినా నష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి జీవితం నీది ఉంటే దేవుడు గొప్పగా నిన్ను సిద్ధపడుస్తారు. పరలోకమందు గొప్ప ఆశీర్వాదం, గొప్ప బహుమానము నీకుంటుంది. అందుకే ఫిలోమన్ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది ఇంగ్లీష్లో, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ థై ఒబీడియన్స్ నోయింగ్ దాట్ థౌ విల్
ఆల్సో డూ మోర్ దెన్ ఐ సే అంటాడు. అంటే దాని అర్థము తెలుగులో ఈ రీతిగా ఉంది, నిన్ను చెప్పిన దానికంటే నీ ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను అంటాడు. అంటే దేవుడు నీ మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత కాన్ఫిడెన్స్, నమ్మకం కంటే కాన్ఫిడెన్స్ అనే పదము ఇంగ్లీష్లో వాడబడింది. కాన్ఫిడెన్స్ ఎవరి మీద? నీ మీద. ఎవరికి? దేవునికి. అక్కడ ఫిలోమిన్ మీద, ఫిలోమోనుకు రాస్తూ మనిషి మీద దేవునికి ఉన్న, అంటే పౌలు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు నీ మీద నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు. ఏది? నా కుమారుడు, నా కుమార్తె నేను చెప్పిన కంటే ఎక్కువగా చేస్తుందని కాన్ఫిడెన్స్ దేవుడు నీ మీద ఉంచినాడు. ఆ మాట, ఆ కాన్ఫిడెన్స్ నీ ఉంచుకోవాలి. నీ ఉంచుకోవాలంటే ఏం చేసుకోవాలి? నష్టపరచుకునేది నేర్చుకోవాలి. పౌలు అంటారు, వెనుకున్నది మర్చిపోయి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుతూ నాకున్నదంతా నష్టంగా, ఎలాంటి నష్టము? పెంట కుప్పగా ఆయన ఇస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజుల్లో ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక పనిచేసే పరిచరకుడు ఎప్పుడైనా దేవుని పనిలో, దేవుని ఇంట్లో, దేవుని బిడ్డల కొరకు ఏదైనా నష్టం కలిగితే ఎంత బాధపడతారో, ఏమో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకేం నష్టం కలిగింది? కల్వరి సిలువలో ఆ దేవుని చూస్తే, ఆ రక్షకుని చూస్తే ఆయన చేసుకున్న నష్టం ఎలాంటిది? నీకు కలిగిన ఈ నష్టం ఏమి పనికిరావు. ద కింగ్, రాజు, సృష్టి అంతా సృష్టించిన దేవుడు చేతి కానివలే కల్వరి సిలువలో నీ కొరకు ఏమైపోయినాడు? ఖాళీ చేసుకున్నాడు. హీ వేస్టెడ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. వాట్ అబౌట్ యూ బిలవడ్? నువ్వు దేవుని ఇంటికి నష్టపరచుకోవడానికి వస్తున్నావా, లాభం కొరకు వస్తున్నావా? ఈ లోక సంబంధమైన లాభము వర్తము. అందుకే పౌలు చెప్తారు, పరలోకమందు నాకున్న రివార్డ్ గొప్పది. అందుకే ఈరోజు నీ పరీక్షించుకోవాలి, దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నావు? దేవుడు అంటున్నారు, నీ ధైర్యము పోగొట్టుకోద్దు. డోంట్ కాస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏమొచ్చినా కాన్ఫిడెన్స్ మాత్రం ఇడిచివద్దు. ఎందుకు? దానికి గొప్ప బహుమానం ఉంది. దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నావు? కాన్ఫిడెన్స్ వస్తున్నావా, భయంతో వస్తున్నావా, పోగొట్టుకోడానికి వస్తున్నావా, సంపాదించడానికి వస్తున్నావా? నువ్వు నీ పరీక్షించుకో. దేవుడి నిన్ను సిద్ధపరచును గాక.